ఇప్పుడు అర్థమైందా? నీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం ఇవాళ భుజంగరావు ఏదో విసురు విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావెందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ, నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి, ఆ కుర్రవాడెవరో అతనితో దానికున్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి, నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ, నాతో నిజం చెప్పు. అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసినవాడా లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతన్ని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిస్తే అర్థమైంది. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు, అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందరపడకూడదని నా ఉద్దేశం. ఆలస్యం చేయకూడదని, ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం. అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ప్రతి పెళ్ళం ఏం చేస్తుందో అదే చేస్తాను. ఇంటి పని, వంట పని, నీ మంచి చెడు చూస్తాను. మంచి ఏమిటి, చెడు ఏమిటి? మంచి, నీ బట్టలు చూతాను, నీ పక్క చదువుతాను, నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను. మరి చెడు? చెడు, నీ మీద అడుగుతాను, అల్లరి పెడతాను. అల్లరా అంటే? అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ముందు నువ్వు మా డాడీని కలు. రేపు నా పుట్టినరోజు, మా డాడీ నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు, సరే. మరి నువ్వు? నిన్ను ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను. హాయ్ రేఖ. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ రేగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యువర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిగ్గేసింది. ఐ రియలీ ఫెల్ట్ వెరీ షై, యు నో, ఆఫ్టర్ లాంగ్ టైమ్. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా నా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయో, మొత్తానికి వచ్చా భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా. రా, మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, ఏం చెప్పాను గా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. ఓ, యు ఆర్ మిస్టర్ గోపినాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్, మనం పైకి వెళ్ళమంటారు. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును. మీ అనుమతి తీసుకుని. ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పనిచేస్తున్నాను. ఐ సీ. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది, దాని ఖరీదెంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ, మార్కెట్ లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్లి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు. Hear that music. My God, good number. Gopi? Excuse me? Gopi? Cute, Alayma? Give me a daddy. Dabbu nara pilla tandri. Pedavadi prema gurinchi emanalo ade annadu. Come on, Gopi.
పరిగెట్టేస్ కమ్. రేఖ, జీవితం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదటం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటమే మంచిది. గోపి, ఏవి నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటి ఇంట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది. కరెక్ట్. నీ తాహతిగా కొవ్వు తెచ్చు, నువ్వు దాంతో సరిపెట్టుకోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ. ఓ అలాగా? అవును, నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతురు చేయందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి అంతస్తు నుంచి తనకు తానుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళ్ళే నిజాలనుకోవచ్చు. అంత మాత్రం ఆ ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖను కలుసుకోవటం మానేయాలి. అందుకని ఇదిగో చెక్కు. ఎంతకురా సార్? 100,000 రూపాయలు. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేవి 1,00,000 రూపాయలేనా? ఆ మచ్చ చిరిపేసుకోవడానికి అవసరమైతే 2,00,000 ఇస్తాను. 2,00,000 ఏం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు, దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు. దయచేసి ఇక వెళ్ళండి. అవును రేఖ, మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు, కానీ నేను లొంగలేదు. కనుక ఇక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు. రేఖ, అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది. దాన్ని తెంపుకోవటం, మనసును చంపుకోవటం కష్టమే, కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పుదేమోననిపిస్తోంది. గోపి, ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు, ఏ బాధకి భయపడదు. పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా. నువ్వు దేని గురించి బాధపడద్దు, మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా. నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ? ఇది లైలా మజ్ను కాలము కాదు, రోమియో జూలియట్ యుగము కాదు. పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం. ప్రేమ కథలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి, కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది. డాడీ, డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటి, అతని గ్యారేజీలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరువు తప్పు, మన అంతస్తుకి అవమానం. అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుకోమని చెప్పు. మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను. ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు, కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తు అన్న జీవితం అన్నా నాకెంతో గౌరవం. దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. అతను ఒట్టి మూర్ఖుడు, మొండివాడు, పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును, కానీ ఐశ్వర్యాన్నే ద్వేషించడం దౌర్భాగ్యం. చూడు రేఖ, కటిక చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతనితో చెప్పు. అప్పుడు అతన్ని ఇంటి అల్లుణ్ణి చేసుకుంటాను, అప్పుడు మీరిద్దరూ మా కళ్ళెదుట సుఖంగా సంతోషంగా బ్రతకచ్చు. సుఖం కోసం, సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను, నన్ను నేను అమ్ముకోలేను. రేఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు, నాతోనే ఉంటావు, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు. అన్నం గురించి, ఆకలి గురించి మాట్లాడే వారికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు. అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు ప్రతిష్టని మంటగలుపుతానంటే నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అని నీకు తెలుసుగా.
ఎక్కడికి కొడుతున్నావమ్మా? నాన్నగారి మాట శిలాశాసనం, అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏమిటా మతిలేని వాగుడు, ఎక్కడికి కొడతావు? ఎక్కడికి వెళ్ళినా రెండు రోజుల్లో తిరిగి వస్తుందిరే. వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది. అప్పుడు ఎలాగో మన దగ్గరకు రాక తప్పదు. మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు డాడీ. నేను మాత్రం నా స్నేహితుడు భుజంగరావు నాకు బాగా కావలసిన వాడు. అతనిది ఎంతో పేరు ప్రతిష్టలున్న వంశం. వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు. అప్పుడు అతనితో నీకు నిశ్చితార్థం జరుగుతుంది. దట్స్ ఆల్. హాయ్ డాడీ. ఏమి డాడీ చేతులు ఊపుకుంటూ వచ్చావా? దండలెక్కడా, జనం ఎక్కడా, మంగళ హారతులు ఎక్కడా? అడ్డగాడిదా, చీటింగ్ కేసులో జైలుకెళ్ళిస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక తెస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కుట్టిన సంగతి తెలియకుండా చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా పదా ఎక్కువ. రండి రండి బాబు గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి కూర్చోండమ్మా. బాబు గారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే అదే, ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు, తక్షణం తీసుకొచ్చాను. మొత్తానికి ఇన్నేళ్ల మన స్నేహం బంధుత్వంగా మారడానికి ఇంతకాలం పట్టింది. ఈ ఆలస్యానికి కారణం మీరు, మీ అబ్బాయిగా మీ కుటుంబంతో బియ్యం అందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా, అది నా బ్యాడ్ లక్. చాలు రైట్, ఇప్పుడు కలుసుకుంటా కదా. బావ గారు, ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ నువ్వు వెళ్ళి అమ్మాయి. అలాగే. నమస్తే. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది. అసలు ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖ నాకు దూరం చేసుకోలేను. షట్ అప్ అండ్ గెట్ అవుట్. వెళ్తాను, రేఖను తీసుకుని మరీ వెళ్తాను. రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు? అది నా కూతురు. ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరు ఇల్లాలవుతుంది. వరప్రసాదరావు గారు, నాకు కాబోయే ఇల్లాలను నేను తీసుకుని వెళ్తాను. రేఖ నిన్ను పెళ్లి చేసుకుంటుందన్న ధీమాగా ఎలా చెప్తున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం గనక. ప్రేమ, లవ్, రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలు తప్ప జీవితంలో ఉండవు, అది తెలుసుకో. జీవితంలో డబ్బు తప్ప ఇంకేమి లేకపోవచ్చు డాడీ, కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి. రేఖ, ఏమిటి గొడవ అంతా? గొడవ చేస్తున్నది మీరు మమ్మీ. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు, ఆస్తి, హోదా అంటూ బలవంతంగా నిత్యదార్థం జరపాలని చూస్తున్నారు. నేను గోపిని ప్రేమించాను, అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు గనక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ! ఆగు రేఖ, అడుగు ముందరికి వేసావా? జాగ్రత్త. రేఖ, మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు. రా రేఖ. నాకు కావాలి భార్యను నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావా? ఆడదాని మనసును ఐశ్వర్యంతో లొంగ తీసుకోగలనని నిన్ను చూస్తే జాలేస్తుంది మిస్టర్. నోరు తెరిచి నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడటం చాలా పొరపాటు. రాముడు రంగడు, మూర్ఖ రంగిరా, అతను పట్టుకోండిరా. ఆగండి, అడి తప్పుకోండి. ఇంకో వారం రోజులైనా ఉంటే బాగుండేది, ఇలా వచ్చారు అడిపోతున్నారు. మూర్తి, ఈ ఊళ్ళో నువ్వు మాకు చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేమురా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి గోపి, స్నేహితులమైన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం, మరణములకు ఫార్మాలిటీస్ ఏమిటి? నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం.